హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈరోజు ఈనాడు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా. సో మనం ఈనాడు పేపర్ చూసుకుంటే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఈనాడు పేపర్లో ఏమేమి కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ముఖ్యమంత్రి గారు, జీడీ రైతులు గుర్తున్నాడా? గిట్టుబాటు ధర ఇచ్చేందుకు తప్పించాలన్న మాటలేమయ్యాయి? రాష్ట్రంలో 550 పరిశ్రమల మూత, పిక్క ధర 15,000 నుంచి 7,000కు పతనం, 3.33 లక్షల ఎకరాలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరం, ఎకరానికి 12,000 నుంచి 15,000 వరకు నష్టం, జీడిపప్పు ధర కిలో 100 రూపాయలకు పైగా తగ్గుదల, 200 కోట్లకు పైగా ఉత్పత్తిపై ప్రభావం, 30,000 మంది కార్మికులకు ఉపాధి గండి, అయినా పట్టించుకొని ముఖ్యమంత్రి. సో జీడిపప్పు రైతులకు సంబంధించి వీళ్ళైతే ఒక మంచి న్యూస్ ఆర్టికల్ని అయితే వేశారు. అంతేకాదు ప్రభువుల స్పందన లేదు, అప్పలరాజు రాలేదు అన్న న్యూస్ని అయితే వీళ్ళైతే హైలైట్ చేశారు. సో ఇక మనం పక్కన చూసుకున్నట్టయితే హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ అని కూడా మెన్షన్ చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే, మరో 5 రాష్ట్రాలకు కొత్త సీజేలు, సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు, ఖాళీల భక్తి శరవేగంగా చర్యలు తీసుకుంటున్న సీజీఏ జస్టిస్ చంద్రచూడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో దీనిని కూడా వీళ్ళైతే హైలైట్ చేశారు. ఇక మనం కింద చూసుకుంటే డిసెంబర్లోగా విశాఖలో ఇళ్ల నిర్మాణం, ఇందుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధం, సిఆర్డిఏ ప్రాంతాల్లోనూ గృహ నిర్మాణం పూర్తి చేయాలి, సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు. సో వీళ్ళైతే బాగా అన్ని స్పీడప్ అయితే చేశారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళైతే ఇక్కడ హైలైట్ చేశారు. హిందూ దివాలా ప్రక్రియలో లేపాక్షి భూముల విక్రయం లేదు, వేరువేరు తీర్పుల్లో పేర్కొన్న ఆ ఏపీఐఐసి దరఖాస్తు సరిగా లేదు, జగన్ మేనమామ కుమారుడు డైరెక్టర్గా ఉన్న ఎత్తిన్కు వ్యతిరేకంగా వాదన లేదు, తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎన్సిఎల్టి అని కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్, మరో ఫెర్రో ఎల్ఐఎస్ పరిశ్రమ మూసివేత, విద్యుత్ టారిఫ్ పెంచడంతో తీవ్ర నష్టాలు, కలెక్టర్కు రాసిన లేఖలో పేర్కొన్న డెక్కన్ ఫెర్రో ఎల్ఐఎస్ యాజమాన్యం, సిందే సేనలో అలజడి, ప్రభుత్వ ఎన్పీ చేరికపై ఎమ్మెల్యేలో అసంతృప్తి, ఆందోళన వద్దని హామీ ఇచ్చిన మహారాష్ట్ర సీఎం. సో ఇది కూడా అయితే హైలైట్ చేశారు. ఇది మహారాష్ట్రకు సంబంధించిన న్యూస్. అలాగే పోలీస్ డ్రోన్లు వచ్చేసాయి. దేశంలోనే తొలిసారిగా చెన్నైలో ఏర్పాటు, సర్వే డ్రోన్లను ప్రయోగిస్తున్న పోలీసులు. ఇది చెన్నైకి సంబంధించిన పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. ఇదంతా కూడా నిబద్ధతతో బాధ్యత నెరవేరుస్తా, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జేపీఎస్ నడ్డాకు పుష్పగుచ్చం అందజేస్తున్న పురంధేశ్వరి అని కూడా చెప్పారు. సో ఉత్తర కుమార ప్రగర్భాలే వంశధార నాగవళి అనుసంధానంలో ఏడాది పూర్తి చేస్తామన్న జగన్, నేటికి అతి గతి లేని ప్రాజెక్టు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళైతే హైలైట్ చేశారు. పోలీసుల అనంతోత్సాహం, ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజకీయ సభ అంతా సిద్ధం, కోనవరం పోలీస్ మైదానంలోనే ఏర్పాట్లు, సభకు పోలీసులు అనుమతిపై దళిత ఆదివాసీల ఆందోళన అని కూడా చెప్పారు. ఇక లారీల క్యాబిన్లకు ఏసీ తప్పనిసరి, ముసాయిదా నోటిఫికేషన్కు ఆమోదం అన్నదాన్ని కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళు హైలైట్ చేశారు. జగన్ ప్రోద్బలంతోనే ఎస్సీ ఎస్టీలపై దాడులు, వైకాపా నాయకుడు పంచ్ ప్రభాకర్ రెడ్డి దళితులపై చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, అఘాయిత్యాలపై కమిషన్ వేయాలి, గవర్నర్కు విన్నవించిన తెలుగుదేశం పార్టీ నేతలు అని కూడా దాన్ని కూడా హైలైట్ చేశారు. సో ఇది ఈరోజు ఈనాడు ప్రచురించిన కథనాలు. సో మనం సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో సాక్షి వాళ్ళు ఏమేమి ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్యాక్ట్ చెక్ని అయితే చెప్పారు. భరోసా ఇంతేనా, రామోజీ ముసల కన్నీళ్ళు వద్దు, చంద్రబాబు కోసం ఎస్సీ ఎస్టీలపై అబద్ధాల రాతలు, టీడీపీ ప్రభుత్వంలోనే వారిపై ఎక్కువగా దాడులు, కేసులు దర్యాప్తు శిక్షణ గురించి పూర్తిగా పట్టించుకొని నాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వారి బాధ్యతకు పూర్తి భరోసా, తగిన కేసులు సత్వర దర్యాప్తు, దోషులకు సకాలంలో శిక్ష, ఎస్సీ ఎస్టీలకు సంక్షేమంపై కూడా అప్పట్లో తీవ్ర నిర్లక్ష్యం, నేడు భారీగా నిధులు కేటాయింపు, ప్రభుత్వ పథకాల్లో సింహభాగం అని కూడా మెన్షన్ చేశారు. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన సంకల్పం సడలొద్దు, ఇళ్ల నిర్మాణ యజ్ఞం విజయవంతం కావాలి, గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కూడా హైలైట్ చేశారు.
అలాగే ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు అని కూడా మెన్షన్ చేశారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ అయితే హైలైట్ చేసింది. ఓట్ల ప్రక్షాళనతో దొంగ వేషాలు, దొంగ ఓట్లని రామోజీ చెబుతున్న 2019లోనే విన్నవి కదా. ఈసీ నిశిత పరిశీలన, ఆధార్ సీడింగ్తో పచ్చముఠా బెంబేలు, ఎల్లో మీడియా కథనాలు, మర్నాడు టీడీపీ నేతల ప్రెస్ మీట్లు, నాడు నేట్లు అవే ఓట్లు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 77, 149, 20 ఇంటి నెంబర్లకు 48 ఓట్లు ఉన్నట్టు జూలై 2న ఎల్లో మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. 2019లో కూడా అదే ఇంటి నెంబర్ ఈ ఓట్లన్నీ ఉన్నట్లు పరిశీలనలో తేలింది. మరి అలాంటప్పుడు గత సర్కారే దొంగ నోట్లను చేర్చినట్టు రామోజీ ఒప్పుకోవాలి కదా అన్న ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేసింది. ఇదైతే ఒక 4 to 5 డేస్ నుంచి అయితే బాగా ట్రెండింగ్లో ఉంది ఆ టాపిక్. అతడు ఒక దుష్ట గురువు అని అయితే ఇక్కడ హైలైట్ చేశారు. అంటే ఈనాడుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ద్వారంపూడి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ అయితే విసిరారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేశారు. పిఎం కిసాన్కు ఈ కేవైసీ తప్పనిసరి. సో పిఎం కిసాన్ రావాలి అంటే కనుక ఈ కేవైసీ అనేది తప్పనిసరి అని అయితే చెప్పారు. ఇది 14వ విడత పిఎం కేఏసీ కిసాన్ అన్నది చెప్పుకోవచ్చు. ఏపీఏ స్ఫూర్తి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేంద్ర మార్గదర్శకాలు, నిరంతరం విద్యుత్ సరఫరా అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని, 9 ఏళ్ల ముందే కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలి, 2030 నాటికి 50% పునరుద్ధరణ విద్యుత్ వాడాలి, ఈ పని ని ముందే చేసి చూపించిన ఏపీ, వ్యవసాయ విద్యుత్ డోకా లేకుండా సేకీతో ఒప్పందం, పునరుద్ధరణ విద్యుత్ వినియోగాల భాగంగా 7000 మెగావాట్ల కొనుగోలు, వ్యవసాయేతర అవసరాల కోసం పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ప్రాధాన్యం. సో ఇది ఈరోజు సాక్షి పేపర్లో హైలైట్ చేసిన న్యూస్లో. సో మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రజ్యోతిలో ఏ ఏ కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సిఎస్ఈకే క్రేజ్, హాల్ టికెట్ల భర్తీ అవుతున్న కంప్యూటర్ సైన్స్ కోర్సులు లక్షలు పోసైన ఆ బ్రాంచ్ సీటు కోసమే పాట్లు అని అయితే చెప్పారు. ఇది ఇంజనీరింగ్లో సిఎస్ఈ బ్రాంచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవాలి. ఇంజనీరింగ్ సీట్లు మొత్తం 149,154, వాటిలో సగానికి పైగా సిఎస్ఈతోనే. గత ఏడాది కంటే 10,10,530 సీట్లు పెంపు అని అయితే చెప్పాడు. సో అది ఇంజనీరింగ్కి సంబంధించిన చెప్పాలి. సో ప్రమోషన్లపై పోరాటమే, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు హెచ్చరిక, కమిటీ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధం, ఆ కమిటీ నివేదిక అమలు చేయొద్దు, మా హక్కులు హరిస్తే ఊరుకోం, 15 జేఏసీ సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం, ఏపీ సచివాలయం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానం. జగనన్న, ఇళ్ళేవి పేదల ఇళ్ల నిర్మాణంపై సర్కారు కట్టు కదా, ప్రభుత్వ లక్ష్యం 5 ఏళ్లలో 30 లక్షలు, ఈ ఇప్పటికి నిర్మించిన పూర్తయినవి 4 లక్షలు మాత్రమే, 4 ఏళ్లలో కేవలం 7% మరో 26 లక్షల ఇళ్ళు ఎప్పుడో, మొదటి నుంచి సర్కారుపై విమర్శలే, పట్టాలు వెనక్కి ఇచ్చిన 100,000 మంది ప్రభుత్వమే ఇళ్ళు నిర్మిస్తుందని చెప్పి ఆ తర్వాత లబ్ధిదారులకు ఆప్షన్లు, ఊళ్ళకు దూరంగా లేఅవుట్లు, అది శ్మశానాల దగ్గర లోతట్టు ప్రాంతాల్లో అని అయితే హైలైట్ చేశారు. ఇక రేపొద్దున్న వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు జగన్మోహన్ రెడ్డి వారి సిస్టర్ అని చెప్పేసి ఇక్కడ అయితే వేశారు. కానీ ఎవరికి వారు కలవకుండా ఉదయమేమో షర్మిల వచ్చి వెళ్ళిపోతుందంట, ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నుంచి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్తారని అయితే హైలైట్ చేశారు. బాధితుడిపై స్పష్టత ఇవ్వలేం, సంబంధిత పార్టీలను ప్రశ్నించినప్పుడే తగిన ఫోరం సమాధానం ఇవ్వాలి, సుప్రీంకోర్టు ధర్మాసనం, లిఖితపూర్వత ఉత్తర్వులు, వివేక కేసులో కృష్ణారెడ్డి అప్లికేషన్పై విచారణ ముగింపు, కాంపిటెంట్ పర్సనల్పై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థన తోసివేత, దానిని కూడా హైలైట్ చేశారు. కలిసిందాం రండి, 18న ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం, దూరమైన పార్టీలకు ఆహ్వానం, 2వ సారి అధికారంలోకి వచ్చాక తొలిసారి కూటమి భేటీ, మాకు ఎలాంటి సమాచారం లేదన్న టీడీపీ. బాబోయ్ ఎల్నీనో 7 ఏళ్ల తర్వాత మళ్ళీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినట్టు ప్రపంచ వాతావరణ శాఖ ప్రకటన. ఈ ఏడాది పలు దేశాల్లో కరువు ఛాయలు, వచ్చే ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, కృష్ణా గోదావరి బేసిన్లకు కష్టకాలం, జూలై ఆగస్టులో పర్వాలేదు కానీ సెప్టెంబర్లో వర్షభావం అని నిపుణులు. సో జలాశయాలు ఖాళీ, డెడ్ స్టోరేజ్లో తుంగభద్ర, శ్రీశైలం నిరుడు ఇదే సమయానికి నిండు కుండలు, ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభమైన నెలవుతున్న చేరని వరద నీరు అని అయితే మెన్షన్ చేశారు. ఇక మనం కిందకు వస్తే కనుక ఎఫ్ఐఆర్లో భారతీ పేరు, అందుకే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి జగన్ అని అయితే చెప్పారు.
సో కుటుంబ సభ్యుల పేరును తప్పించేందుకు తంటాలు అంటూ కూడా హైలైట్ చేశారు. ఆదివాసీ యువకుడు కాళ్ళు కడిగిన ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్లో మూత్ర విసర్జన ఘటన బాధితుడి ఇంటికి పిలిపించుకుని క్షమాపణ చెప్పిన శివరాజ్ అని ఈ న్యూస్ని కూడా హైలైట్ చేశారు. ఇది మనకి ఆంధ్ర జ్యోతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు. సో మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రప్రభలో ఏ ఏ కథనాలు ప్రచురించారో నేను ఒకసారి అయితే మీకు చదివి వినిపిస్తాను. సో 14 షార్ నుంచి నింగిలోకి ఇస్రో బాహుబలి అని అయితే మెన్షన్ చేశారు. చంద్రయాన్ 3 సర్వం సిద్ధం అని అయితే హైలైట్ చేశారు. ఆ కొత్త ఇళ్ల పట్టాలకు భూములను సేకరించింది. వైజాగ్లో డిసెంబర్లోగా ఇళ్ళు నిర్మాణం పూర్తవ్వాలని కూడా హైలైట్ చేశారు. అమరావతి ఎస్ఐ భాగవతంపై 10 తుది విచారణ. ఇకపై వాయిదాలకు హైకోర్టును, చంద్రబాబు నారాయణ వ్యాజ్యాలపై విచారణ 12 వాయిదా అని కూడా హైలైట్ చేశారు. హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్ అని దాన్ని కూడా హైలైట్ చేశారు. 5 పాలిస్తాం, ప్రజా తీర్పును గౌరవిస్తాం, ముందస్తు ఆలోచన లేదు, పాజిటివ్ ఓటింగ్ పై సీఎం జగన్ కు అంతులేని విశ్వాసం, మీడియాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని కూడా మెన్షన్ చేశారు. ఇక మనం ఇక్కడ చూసుకుంటే ఉమ్మడి పౌరస్మృతిపై మంత్రుల బృందం, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో 4 సభ్యులు టీం అని కూడా హైలైట్ చేశారు. మతం వైపు చైనా, మౌఢ్యంలో మనం, మానసిక ప్రశాంతత కోసం డ్రాగన్ కొత్త మార్గం అని అయితే ఇక్కడ చెప్పారు. ఏదో ఒక మతాన్ని విశ్వసించి ఆచరించాలని ప్రజలు ఉద్బోధ, భారత్లో అదే మతంలో అంతర్గత అశాంతి, విద్వేషకారుకుల్ని అణిచేసిన ప్రశాంతత నెలకొంటుందని ప్రజాస్వామ్యవాద నిశ్చిత అభిప్రాయం అని కూడా చెప్పారు. ఆలయాల రీగ్రూపింగ్, దేవాదాయ శాఖలో మార్పులకు శ్రీకారం, ఇప్పటికే విశాఖ కాకినాడ జోన్లో పూర్తి, 2 నాటి విధానానికి చెక్ అని కూడా మెన్షన్ చేశారు. పైవాళ్లే పెడదారి, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇదొక వింత, అక్రమాలను ప్రోత్సహిస్తూ వారిచ్చే ముడుపులు తీసుకుంటారు, సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగుల కోసం మళ్ళీ పైసలు, జిల్లా స్థాయి అధికారులే ఇష్టారాజ్యం, తప్పులు బయట పెడితే కింద ఉద్యోగులపై చర్యలు, సబ్ రిజిస్టర్ల చేత తప్పుల మీద తప్పులు చేయిస్తున్న డిఆర్లు అని అయితే మెన్షన్ చేశారు. ఏపీ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా అంటూ పురంధేశ్వరి కొత్త అధ్యక్షురాలు, ఏపీ కొత్త అధ్యక్షురాలు నడ్డాగా చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్లో హైలైట్ చేసిన కథనాలు. సో మనం వార్తా పేపర్ చూసుకున్నట్లయితే వార్తా మెయిన్ పేపర్ అయితే ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో మనము ఒకసారి వార్తాలో ఏమేమి న్యూస్లో హైలైట్ చేశారు నేను ఒకసారి అయితే మీకు చదివి వినిపిస్తాను. 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. ఏపీ తెలంగాణలకు కొత్త సీజేలు, కొలిజియం సిఫారసు, రాష్ట్ర హైకోర్టు ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణకు అలోక్ అరాధే, మరో 5 రాష్ట్రాలకు కొత్త సీజేలు అని అయితే మెన్షన్ చేశారు. కోర్టు కేసులతో ఆగిన వారికి ప్రత్యామ్నాయ స్థలాలు, రాష్ట్రంలో 6 500,000 మంది పేదలకు ఇళ్లు అప్పగింత, ఇప్పటిదాకా 71,542 మంది లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు, సీఎం అని జగన్ సీఎం అని చెప్పారు. సీఎం జగన్తో పొంగురెడ్డి భేటీ, ఇటీవల కాంగ్రెస్లో చేరిన తెలంగాణ నేత, దానిని కూడా హైలైట్ చేశారు. ముందస్తు రాదు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. సో ఈ న్యూస్ను అయితే ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తాకి సంబంధించిన న్యూస్లు. సో మరి మనం మీ ప్రభు కామన్ పాయింట్ని అయితే చూసుకుందాము. సో మెయిన్గా ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లు కూడా 2 న్యూస్ని అయితే హైలైట్ చేశాయి. ఒకటి, హైకోర్టు సీజేలుగా జస్టిస్ ధీరజ్ సింగ్ అని అయితే మెన్షన్ చేశారు. ఇంకొకటి, డిసెంబర్లోగా విశాఖలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పిందని కూడా హైలైట్ చేశారు. సో ఇక్కడి నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.